बुक् पेपर तीसकोनी इंट्रेस्टिंग विनुकुंटा नोट चेसुकोंडी। गुड मॉर्निंग स्टूडेंट्स, वेलकम टू दि जीएसटी एंड सीए क्लास। मनम दिगुमतुल मीद जीएसटी अनेदी ये विधंगा विधिंची वसूलु चेस्तारु చదువుకుంటా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రోల్డ్ అవుట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ under previous indirect tax regime. The issues like tax on tax and multiple taxes resulted in భారతదేశంలో జిఎస్టి చట్టం అనేది వచ్చిన తర్వాత చాలా రకాలైనటువంటి సమస్యలు అనేవి తగ్గిపోయినాయి. జిఎస్టి అమలులోకి రాకముందు మన దేశంలో ట్యాక్స్ చెల్లించే వాళ్ళు చాలా రకాలైనటువంటి సమస్యలు ట్యాక్స్లనేవి అధికంగా ఉండి ఆ చట్టాలను రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ ఫాలో కావడానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉండడం వల్ల చాలామంది ట్యాక్సులు కట్టకుండా ప్రభుత్వానికి ఎగ్గొట్టినటువంటి పరిస్థితులు కూడా ఉండేటివి అన్నమాట. విత్ ది అడ్వెంట్ ఆఫ్ జిఎస్టి the government on the path of bringing a common national market with unified tax rate to reduce tax compliance and simplify return filing by going online with GST. Although this has led to increased that the government intended to do over time modifications in the GST council meetings. మనకు జిఎస్టి అనేది ప్రవేశపెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా ఒకే మార్కెట్
దేశవ్యాప్తంగా ఒకే మార్కెట్ ఒకే రకమైనటువంటి ట్యాక్స్ రేట్లు అమలులోకి తీసుకొని రావడం జరిగింది. అంతేకాకుండా ఈ ట్యాక్స్ రిటర్న్ ఇవన్నీ కూడా చాలా వరకు ప్రభుత్వం తగ్గించింది. దీనివల్ల ఏమైపోయిందంటే వ్యాపారస్తులు ఎంత ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, వారు ప్రభుత్వానికి ఎంత ట్యాక్స్ కడుతున్నారు అనే విషయాలు చాలా స్పష్టంగా తెలుసుకోవడానికి అవకాశం అనేది ఏర్పడింది. అంతేకాకుండా ఇంకా చేసిందే కాకుండా సర్దుబాట్లు అనేవి చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో వాటి కోసం ప్రభుత్వం జిఎస్టీ కౌన్సిల్లో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి ఇంకా ఎలాంటి మార్పులు చేయాలి అనేది ఆలోచన చేస్తూ ఉన్నది అన్నమాట. నేచర్ ఆఫ్ సప్లై ఇన్ కేస్ ఆఫ్ ఇంపోర్ట్స్, ఇంపోర్ట్స్ అంటే దిగుమతులు, దిగుమతుల విషయంలో సప్లై అంటే ఎలా ఉంటుంది. 269A ఆఫ్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ ది నేచర్ ఆఫ్ సప్లై ఆఫ్ యాజ్ పర్ దిస్ ఆర్టికల్ ఎనీ సప్లై ఇన్ ద కోర్స్ ఆఫ్ ఇంపోర్ట్ ఇన్ టు ఇండియా shall be taken as supply in the course of interstate trade. Here supply includes the supply of goods or services. So manaku bharat rajyangamlo undetundi 269A section prakaram manaku digumatulu anevi nirvachinchadam jarigindi. Digumatulu ante emitante ఏదైనా సరే భారతదేశంలోకి ఇతర దేశాల నుంచి వస్తువులు కానీ సేవలు కానీ భారతదేశం తెచ్చుకుంటే వాటిని దిగుమతులు అని పేర్కొన్నారు. ఇన్ అదర్ వర్డ్స్ ఎనీ ఇంపోర్ట్స్ మేడ్ ఇన్ టు ఇండియా వుడ్ బి డీమ్డ్ యాజ్ ఇంటర్ స్టేట్ సప్లై అండర్ జిఎస్టీ. సో ఇతర నుంచి ఏదైనా సరే ఏదైనా దేశంలోకి మన భారతదేశంలోకి దిగుమతి చేసుకుంటే దాన్ని అంతర్రాష్ట్ర సప్లైగా పరిగణించడం అనేది జరుగుతుంది. అండ్ ఇంటెగ్రేటెడ్ ఇంపోర్ట్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఇంటర్స్టేట్ సప్లైస్. సో మనకు ఇతర దేశాల నుంచి మనము ఏవైతే వస్తు సేవలను దిగుమతి చేసుకుంటామో వాటిని అంతర్రాష్ట్ర సరఫరాలుగా భావించి వాటి మీద ఐజిఎస్టీ అనేది విధించి వసూలు చేయడం అనేది జరుగుతుంది. ఐజిఎస్టీ మామూలుగా మనం దేనికి విధిస్తాం, ఇంటర్స్టేట్ సప్లైస్ అంటే మన ఒక రాష్ట్రంలో వస్తువులు ఇంకొక రాష్ట్రానికి సరఫరా చేసినప్పుడు మనం ఐజిఎస్టీ అనేది వసూలు చేస్తాం. సో అదేవిధంగా ఇతర దేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకున్నప్పుడు ఇతర దేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకున్నప్పుడు వాటిని కూడా మనకు ఇంటర్స్టేట్ సప్లైగా భావించడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, 7(2) ఆఫ్ దిస్ ఐజిఎస్టీ యాక్ట్ further provides that any supply of imported goods that take place before such goods cross India interstate supplies. So section 7 section 2 IGST chattam prakaram ఏదైనా సరే ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి వస్తువులు భారతదేశంలో భారత
సరఫరాలుగా భావించి ఐజిఎస్టి అనేది విధించాలి అని పేర్కొనింది అన్నమాట. The goods and services tax divides all sales into two types of transactions, interstate and intrastate. Imports are treated as interstate sales, which means that subject to integrated tax or IGST. That means when you import products, you the central government, the money is then split between the central and your state government, which is considered on the basis of rate of strike. Need to worry about separate state and central taxes. So మనకు జిఎస్టి చట్ట ప్రకారం రెండు రకాలైనటువంటి వ్యవహారాలు ఉన్నాయి. మనకు రెండు రకాల ఓకే. సో ఒకే రాష్ట్రంలో జరిగేటువంటి సరఫరాలకైతే మనం సిజిఎస్టి ఎస్జిఎస్టి అనేది విధించి వసూలు చేస్తారు. అదే విధంగా ఒకటంటే జరిగేటువంటి ఐజిఎస్టి ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అనేది విధించి వసూలు చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఈ ఐజిఎస్టి అనేది కేంద్ర ప్రభుత్వం విధించి వసూలు చేస్తుంది. ఈ డబ్బును అంటే ఏ రాష్ట్రం అయితే దిగుమతి చేస్తుందో, ఏ రాష్ట్రం అయితే దిగుమతి చేసుకుంటుందో సేవలను, ఆ రాష్ట్రానికి ఐజిఎస్టిలో భాగం అనేది చెందుతుంది అనమాట. ఎందుకు చెందుతుందో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ట్యాక్స్ అనేది చెందుతుంది అన్నమాట. కాబట్టి మనం వ్యాపారస్తులు ఆ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే చాలు, ఇది విషయం. What is import goods under GST? So, vastula digumati ante emiti? GST prakaram vastula digumati ante emiti ante? GST Act 2017, import of goods is defined as, so 2017 IGST chattam దిగుమతులను ఈ విధంగా నిర్వచించడం జరిగింది. ఏమనే బ్రింగింగ్ గూడ్స్ ఇన్ టు ఇండియా ఫ్రమ్ ఏ ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా. ఇది చూడండి మనకు ఐజిఎస్టి చట్టంలో బ్రింగింగ్ గూడ్స్ అంటే తీసుకొని రావడం, వస్తువులను తీసుకొని రావడం. ఇంటు ఇండియా అంటే భారతదేశంలోకి తీసుకొని రావడం. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ఏ ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా అంటే భారతదేశం వెలుపల ఉన్నటువంటి ప్రదేశం నుంచి భారతదేశంలోకి వస్తువులను తీసుకొని రావడాన్ని వస్తువుల దిగుమతిగా ఐజిఎస్టి చట్టం నిర్వచించింది. నౌ లెట్ అస్ అండర్స్టాండ్ హౌ ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ ఆర్ ట్యాక్స్ అండర్ దిస్ డెఫినేషన్ ఇన్ ద బ్యాక్ డ్రాప్. సో ఇప్పుడు ఈ నిర్వచనాన్ని బట్టి మనకు వస్తువుల మీద తీసుకున్నటువంటి వస్తువుల మీద
जीएसटी ये विधंगा वसूल चेस्तारो चूद्दाम टैक्सेस फॉर इंपोर्टेड गुड्स उपयोगपड़ी ओके स्क्रीन ऊर के कुर्चो चूसक चवंटी ना पाइंटी इंग्ली चुने एक्सप्लेन विंट मुख्यमंत्री पाइंट नोटी ओके ओके सर सो टैक्सेस फॉर इंपोर्टेड गुड्स टैक्स చెల్లిస్తారు टैक्स वसूल చేస్తారు आईजीएसटी इज चार्ज्ड ऑन इंपोर्ट्स सिंस सच अप्लाइज डीम्ड एज इंटरस्टेट सप्लाइज This is in addition to the applicable customs duty. वस्तु मत केस पार्टी की दा IGST अनेदी तीजा बढ़तुंदी. इन्दु कंटे वार्ड ने अंतर्सा सरफरालगा बाविस्तान काबटी. ये IGST अनेदी అంటే ఐజీఎస్టీతో పాటుగా కస్టమ్స్ డ్యూటీస్ కూడా ఉంటాయి మనకు ఇతర దేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకుంటే కేవలం ఐజీఎస్టీనే కాదు ఇతర కస్టమ్స్ డ్యూటీస్ కూడా ఇంకా రెండు మూడు కస్టమ్స్ డ్యూటీస్ కూడా చెల్లించాల్సి ఉంటుంది సో వాటితో పాటుగా ఐజీఎస్టీ చెల్లించాలి నెక్స్ట్ సెక్షన్ 5 సబ్ సెక్షన్ 1 ఆఫ్ ది ఐజీఎస్టీ యాక్ట్ provides for circumstances when IG applicable one and two which states IGST is charged on all interstate supplies that is goods services or alcohol liquor for human consumption provided IGST on imported goods is charged so manaku ఐజీఎస్టీ అనేది అంతర్రాష్ట్ర సరఫరాలు వస్తువులు కానీ సేవలు కానీ అంతర్రాష్ట్ర సరఫరా చేసినప్పుడు అంతా కూడా మనకు ఈ ఐజీఎస్టీ అనేది విధించడం జరుగుతుంది అయితే ఐజీఎస్టీ అనేది ఆల్కహాల్ అంటే మానవులు సేవించేటువంటి మద్యం మీద తప్ప మిగతా వాటన్నిటి మీద విధిస్తారు అకార్డింగ్ టు ది ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 3 ఆఫ్ ది కస్టమ్స్ టారిఫ్ ఈ దిగుమతుల మీద ఐజీఎస్టీతో పాటుగా వివిధ రకాల కస్టమ్స్ పన్నులు కూడా on such an under act at the time duties of customs are charged on such goods under customs act so ee IGST anedi deni meeda vidhistarante customs act prakaram కస్టమ్స్ యాక్ట్ ప్రకారం జిఎస్టి చట్టం ప్రకారం కస్టమ్స్ డ్యూటీస్ ఛార్జ్ చేసిన తర్వాత కస్టమ్స్ డ్యూటీస్ విధించిన తర్వాత ఈ ఐజీఎస్టీ అనేది కస్టమ్స్ డ్యూటీస్ విధించిన తర్వాత వచ్చిన విలువ మీద ఈ ఐజీఎస్టీ అనేది విధించడం
The above provision suggests that IGST is collected and paid only along with customs duty. So ఇది చూడండి మనకు IGST అనేది ఇది ఒక్కటే వసూలు చేయరు దిగుమతుల మీద ఈ IGST అనేది కస్టమ్స్ డ్యూటీతో పాటుగా అంటే కస్టమ్స్ పన్నులతో పాటుగా దీన్ని కూడా విధించి వసూలు చేయడం అనేది జరుగుతుంది ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ కెనాట్ బి కలెక్టెడ్ ఎనీ టైం బిఫోర్ అంటే ఇది Customs duty is collected and paid only at the time goods clear customs frontier. So మనము దిగుమతులు అనేవి చేసుకున్నప్పుడు కస్టమ్స్ అధికారుల ఆధీనంలోకి పోతాయి వస్తువులన్నీ కూడా సో వారి దగ్గర నుంచి కస్టమ్స్ అధికారుల నుంచి మనం వస్తువులను తీసుకునే ముందుగా వారికి సంబంధించినటువంటి పన్నులన్నీ కూడా మనం చెల్లించి ఆ వస్తువులను మనం స్వాధీనం చేసుకోవాలి నెక్స్ట్ దస్ ఐజిఎస్టి ఆన్ ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ ఈజ్ ఛార్జ్డ్ ఇన్ అడిషన్ టు ది బేసిక్ కస్టమ్స్ డ్యూటీ బిసిడి దట్ ఈస్ బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ఈజ్ ఛార్జ్డ్ ఆన్ goods that are imported into Indian territories under the Customs Tariff Act. So manaku ee IGST anedi basic customs duty meeda vidhistaru endukante customs adhikarula varu pannu vidhinchina tarvatane vastuvulu anevi వ్యాపారస్తుని ఆధీనంలోకి వస్తాయి కాబట్టి వారు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ విధించిన తర్వాత దాని మీద మనకు ఐజిఎస్టి అనేది విధించడం జరుగుతుంది ఫర్దర్ ఇన్ అడిషన్ టు ఐజిఎస్టి అండ్ బిసిడి జిఎస్టి కాంపెన్సేషన్ సెస్ ఈజ్ ఆల్సో ఛార్జ్డ్ ఆన్ certain luxury and demerit goods under the GST Cess Act 2017 that is GST compensation to states act so ikkada IGST basic customs duty tho paatuga GST compensation cess anedi kuda కొన్ని వస్తువుల మీద కొన్ని లగ్జరీ వస్తువుల మీద కొన్ని డంపింగ్ వస్తువుల మీద జిఎస్టి కాంపెన్సేషన్ అనేది కూడా వసూలు చేస్తారు ఓకే సో జిఎస్టి కాంపెన్సేషన్ షెస్ విల్ ఆల్సో బి ఛార్జ్డ్ ఆన్ సర్టన్ లగ్జరీ అండ్ డిమెరిట్ గూడ్స్ వస్తువుల మీద వస్తువులు కొన్ని అనవసరమైన వస్తువులు ఉంటాయి అలాంటి వస్తువుల మీద కూడా మనకు ఈ జిఎస్టి కాంపెన్సేషన్ సెస్ అనేది విధిస్తారు ఇది ఐజిఎస్టి మరియు బేసిక్ కస్టమ్స్ డ్యూటీకి అదనంగా ఇది విధించడం అనేది నెక్స్ట్ హౌ ఆర్ ఐజిఎస్టి అండ్ సెస్ levied on imported goods how are IGST and cess levied on imported goods imported goods meeda IGST cess e vidhanga vidhistaru ante ane vishayanni manam teesukunnatlayite IGST is charged on goods imported into India in addition to the basic customs duty hence the value of goods for calculating IGST is taken as imported goods meeda
ఎగుమతి చేసుకున్నటువంటి వస్తువుల మీద ఐజిఎస్టి అండ్ సెస్ ఏ విధంగా వసూలు చేస్తారా అంటే ఈ కింది విధంగా వసూలు చేయడం అనేది జరుగుతుంది. ఎలా? వాల్యూ ఆఫ్ గూడ్స్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ఐజిఎస్టి. ఐజిఎస్టి వాల్యూను అంటే ఐజిఎస్టి విధించదగినటువంటి విలువను నిర్ధారించే ఎలా నిర్ధారిస్తారు అంటే ది అసెసబుల్ వాల్యూ గూడ్స్ అంటే దిగుమతి చేసుకున్న వస్తువుల యొక్క అసెసబుల్ విలువ ప్లస్ బేసిక్ కస్టమ్స్ డ్యూటీ. దాని మీద బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ఎంతనో ఉంటుంది, దాన్ని కలుపుతారు. ప్లస్ ఎనీ అదర్ డ్యూటీ చార్జబుల్ ఆన్ ది గూడ్స్ ఇన్ క్వశ్చన్ అండర్ ఎనీ లా ఫర్ ది టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్. సో ఈ మూడింటిని కలిపిన తర్వాత వచ్చిన మీద ఐజిఎస్టి అనేది వసూలు చేయడం, ఐజిఎస్టి అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఏవేవి మూడు? వస్తువుల యొక్క విలువ, తర్వాత బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, తర్వాత ఇతర డ్యూటీ ఏదైనా కానీ, ఇతర డ్యూటీ ఏదైనా విధించదగిన డ్యూటీ ఉంటే అంటే పన్ను విధించదంటే దాన్ని ఆ మూడు కలిపి ఎంతైతే వస్తుందో దాని మీద ఐజిఎస్టి అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. సిమిలర్లీ ద వాల్యూ ఆఫ్ గూడ్స్ ఆన్ విచ్ జిఎస్టి సెస్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ యాజ్. సో జిఎస్టి సెస్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే ద వాల్యూ ఆఫ్ గూడ్స్ ఫర్ క్యాలిక్యులేటింగ్ జిఎస్టి సెస్, ఇది కాంపెన్సేషన్ సెస్ వసూలు చేస్తారన్నాం కదా. సో ఆ సెస్ విధంగా వసూలు క్యాల్కులేట్ చేస్తారంటే అసెసబుల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ ప్లస్ కస్టమ్స్ డ్యూటీ ప్లస్ ఎనీ అదర్ డ్యూటీ చార్జబుల్ ఆన్ ది గూడ్స్ ఇన్ క్వశ్చన్ అండర్ ఎనీ లా ఫర్ ది టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్. సో జిఎస్టి సెస్ విధించడానికి కూడా మనం పైన ఏ వాల్యూ అదే వాల్యూ ఇక్కడ కూడా వస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ మనకు జిఎస్టి క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు కానీ జిఎస్టి సెస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఒకే మొత్తం మీదనే క్యాలిక్యులేట్ చేస్తారు. నెక్స్ట్, యాజ్ యూ కెన్ సీ ఐజిఎస్టి ఈజ్ నాట్ యాడెడ్ టు ది అసెసబుల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ ఫర్ క్యాలిక్యులేటింగ్ జిఎస్టి సెస్. అదే మనం జిఎస్టి సెస్ వసూలు చేసేటప్పుడు మనకు ఐజిఎస్టి అనేది మనం యాడ్ చేయడం లే, కానీ ఇంతకుముందు చట్టాల్లో అలా వాటిని కూడా కలిపేవారు. అందుకనే ట్యాక్స్ మీద ట్యాక్స్ విధించేవారు, దాన్నే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనేవాళ్ళు. మీద పన్ను అంటే ఇప్పుడు వస్తువుల విలువ మీద పన్ను విధించడం సాధారణమే, కానీ ఆ వస్తువుల విలువ మీద చెల్లించిన పన్నును కూడా కలిపి ట్యాక్స్ విధించడం అనేది అది దానివల్ల ట్యాక్స్ అనేది పెరుగుతుంది అనేటువంటి క్యాలిక్యులేట్. How IGST is calculated on import of goods. సో ఇప్పుడు మనం ఒక ఉదాహరణ తీసుకొని దాంట్లో ఎలా ఐజిఎస్టి సెస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు చూద్దాం. సో ఎగ్జాంపుల్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ఐజిఎస్టి ఆన్ ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్, వస్తువుల దిగుమతుల మీద ఐజిఎస్టి లెక్కించేటువంటి విధానానికి సంబంధించిన ఉదాహరణ. ఏమిటి ఉదాహరణ అంటే, సే ఫర్ ఇన్స్టాన్స్, ఉదాహరణకు ది వాల్యూ ఆఫ్ గూడ్స్ ఇంపోర్టెడ్ ఇన్ టు ఇండియా ఈజ్ రూపీస్ 10,000. సపోజ్ మనం 10,000 రూపాయల విలువ చేసేటువంటి గూడ్స్ను మన దేశంలోకి దిగుమతి చేసుకున్నాం అనుకోండి, అప్పుడు డ్యూటీస్
and taxes leviable on such imported goods. So, మనం ఇప్పుడు పేర్కొనబోయేటువంటి వివిధ రకాలైనటువంటి పన్నులు రేట్లు అనేవి ఆ దిగుమతుల మీద వర్తిస్తాయి. ఏమేమి వర్తిస్తాయి అంటే బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ది రేట్ ఆఫ్ 10%. బేసిక్ కస్టమ్స్ అనేది తర్వాత దాంట్లో చెక్ చేస్తున్నాను. సో బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, బేసిక్ కస్టమ్స్ డ్యూటీ అనేది 10% చెల్లించాలి. ఓకే, నెక్స్ట్ ఎడ్యుకేషన్ 3%, 3% విధించాలి. తర్వాత ఐజిఎస్టీ అట్ ది రేట్ ఆఫ్ 18%, ఐజిఎస్టీ అనేది 18% విధించాలి. నెక్స్ట్ కాంపెన్సేషన్ సెస్ at the rate of 15%. Okay, next, given this case, let us see how IGST and compensation would be calculated on the import of goods. So kabatti manaku deenni drushtilo pettukoni manam import chesukunnatuvanti 10,000 rupayala viluva meeda tax ela calculate chestaru అనేది ఇప్పుడు చూద్దాం. సో మనం దిగుమతి చేసుకున్న వస్తువులు ఎంత, 10,000 రూపాయలు, దాని మీద బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 10%, ఎడ్యుకేషన్ సెస్ అనేది 3%, ఐజిఎస్టీ అనేది 18%, 18%, కాంపెన్సేషన్ సెస్ 15%. సో ఇవి ఎలా క్యాల్కులేట్ చేస్తారనేది చూద్దాం. సో అసెసబుల్ వాల్యూ అంటే మనం దిగుమతి చేసుకున్నటువంటి వస్తువుల యొక్క విలువ 10,000 రూపాయలు. ఓకే, సో దాని మీద కస్టమ్స్ డ్యూటీ ఎంత, 10%, బేసిక్ కస్టమ్స్ డ్యూటీ. సో 10% అంటే 10,000 రూపాయల మీద 10% అంటే ఎంత అవుతుంది, 1,000 రూపాయలు అవుతుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ సెస్, ఎడ్యుకేషన్ సెస్ ఎంత అన్నాం, 3%. సో 3% దేని మీద, బేసిక్ కస్టమ్స్ డ్యూటీ మీద 3%, అసెసబుల్ వాల్యూ మీద కాదు. బేసిక్ కస్టమ్స్ డ్యూటీ అనేది 1,000 రూపాయలు వచ్చింది కాబట్టి 1,000 రూపాయల మీద 3%, 30 రూపాయలు. ఓకే, నెక్స్ట్ అది ఒక క్యాలిక్యులేషన్. నెక్స్ట్ వాల్యూ ఆన్ విచ్ ఐజిఎస్టీ ఈజ్ ఛార్జ్డ్. సో ఐజిఎస్టీ క్యాలిక్యులేట్ చేయడానికి ఏ విధంగా లెక్కలేక తీసుకుంటారు, ఇప్పుడు ఐజిఎస్టీ లెక్కించడానికి పై మూడింటిని కలుపుతారు. అంటే అసెసబుల్ వాల్యూ ప్లస్ బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ప్లస్ ఎడ్యుకేషన్ సెస్, అంటే 10,000 ప్లస్ 1,000 రూపాయలు ప్లస్ 30 రూపాయలు, మొత్తం టోటల్ ఎంత, 11,030 రూపాయలు. సో ఈ 11,030 రూపాయల మీద ఐజిఎస్టీ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఎంత ఐజిఎస్టీ, 18%. కాబట్టి ఐజిఎస్టీ ఈజ్ ఈక్వల్ 11,030 × 18/100 వేసుకుంటే మనకు 1,985 రూపీస్ 40 పైస్ వస్తుంది ఐజిఎస్టీ. సో కాబట్టి ఐజిఎస్టీ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తారు అంటే అసెసబుల్ వాల్యూ ప్లస్ బేసిక్ కస్టమ్స్ డ్యూటీ మరియు ఎడ్యుకేషన్ సెస్, ఈ మూడు కలిపి ఐజిఎస్టీ. వాల్యూ ఆన్ విచ్ కాంపెన్సేషన్ ఈజ్ ఛార్జ్డ్, ఇక కాంపెన్సేషన్ ఛార్జ్ అనేది దేని మీద వసూలు చేస్తారు, దేని మీద క్యాలిక్యులేట్ చేస్తారు అంటే మనకు ఇక్కడ కూడా మనకు ఐజిఎస్టీ ఏ విలువ మీద అయితే లెక్కించారో ఆ విలువ మీదనే కాంపెన్సేషన్ సెస్ అనేది కూడా లెక్కించడం జరుగుతుంది. చూడండి, మనకు ఐజిఎస్టీ దేని మీద లెక్కించాం, 11,030 రూపాయల మీద మనం ఐజిఎస్టీ లెక్కించాం. ఇప్పుడు ఇక్కడ కాంపెన్సేషన్ సెస్ కూడా 11,030 రూపాయల మీద క్యాలిక్యులేట్ చేస్తాం. కాబట్టి is equal to
compensation cess. Okay, so total duty to be paid. So ఇప్పుడు మొత్తం మనం ఎంత ట్యాక్స్ రకరకాలైన ట్యాక్స్లు ఎంత చెల్లిస్తూ ఉన్నాము అంటే ఎంత చెల్లిస్తున్నాము 1000 రూపాయలు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 30 రూపాయలు ఎడ్యుకేషన్ సెస్ 1985 రూపాయల 40 పైసలు ఐజిఎస్టి 1654 రూపాయల 50 పైసలు కాంపెన్సేషన్ సెస్ सो इधी अंटे टोटल 4669 रूपायल 90 पैसलु मत्तम पन्नु मनं आ इंपोर्ट्स मीद चेल्लिस्तुन्नामन्नमाट ओके सो काबट्टी इट मस्ट बी नोटेड दट देर आर् सर्टन इंपोर्टेड गूड्स आन विच सो इन मन इंदोलन कोई रकल वस्तु कोई रकल वस्तु एंटी डंपिंग ड्यूटी अने सेफ गार्ड ड्यूटी अने विधिस्टर कोई प्रत्येक वस्तु ओके इन सच केस द वैल्यू ऑफ गुड्स But the purpose of calculating both IGST and CESS would also include anti-dumping duty or safeguard duty. So, alanti vastuvula meeda pannu lekkinchetappudu manam ante IGST calculate chesetappudu first category lone manaku vachestay anamata avi kuda edi ikkada education CESS ayin tarvata anti-dumping charges ani ikkada vastayi ante अभी मन ईजीएसटी क्याल्युलेट वाट कलपकोनी आ वस्तु ईजीएसटी क्याल्युलेट सो द वैल्यू ऑफ गुड्स ईजीएसटी अंड कॉम्पेंसेशन द असेसेबल वैल्यू ऑफ गुड्स प्लस बेसिक कस्टम्स ड्यूटी प्लस एनी अदर ड्यूटी ऑन गुड्स इन क्वेश्चन under any thing in force plus anti dumping duty plus safeguard duty so manaku aa vidhanga anti dumping konni rakala vastulu meeda anti dumping duty gaani ledha safeguard duty pannu gaani ichinappudu alanti vastula meeda manam igst calculate chesinappudu vaatini kuda kalpukoni kalpukunna tarvata vachinatuvanti విలువ మీద ఐజిఎస్టి అనేది లెక్కించాలి సో కాబట్టి ఇది మనకు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అనేది ఐజిఎస్టి ఇంపోర్ట్స్ మీద నెక్స్ట్ ఐటిసి ఆఫ్ ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ సో మనకు ఐజిఎస్టి లో ఐటిసి ఎలా పొందవచ్చు ఐటిసి అంటే ఏమే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇన్పుట్ పన్ను వాపసు పొందే అవకాశం ఏదైనా ఉందా इंपोर्ट्स विषय में अटे द इंपोर्टर कैन क्लेम द क्रेडिट ऑफ द आईजीएसटी एंड कॉम्पेंसेशन सेस पेड एट द टाइम ऑफ इंपोर्ट्स फर्दर ही कैन यूटिलाइज सच टू मेक एक्सेस ऑन हिज आउटवर्ड सप्लाइज Both IGST and compensation cess can be utilized towards making payment on taxes for outward supplies. So, manaku evaraithe import cheskoni untaro aa import cheskunna vyakti atadu chellinchinatuvanti IGST mariyu compensation cess ee rendintini అతడు వాపస్ పొందడానికి ఆ వస్తువును అతను అమ్మిన తర్వాత అంటే అవుట్వర్డ్ సప్లై చేసిన తర్వాత వస్తువును అమ్మిన తర్వాత
కలెక్ట్ ఐజిఎస్టి కాంపెన్సేషన్ of compensation cess can be used only for payment towards compensation cess. So IGST compensation cess lo entante IGST anedi manaku CGST lo nunchi kuda vapasu pondadu kani compensation cess anedi input tax credit lo compensation cess anedi కేవలం అతడు వసూలు చేసిన కాంపెన్సేషన్ మాత్రమే అతడు వాపస్ పొందడానికి అవకాశం రాదన్నమాట. నెక్స్ట్ ఫర్దర్ యాజ్ పర్ ఐజిఎస్టి యాక్ట్ ది ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ ఇంపోర్టెడ్ గూడ్స్ ఈజ్ టేకన్ if the importer is located in Maharashtra, the state tax portion of GST given to the state of Maharashtra. So ade ante kaakunda IGST chattam prakaram place of supply emiti ante digumatu chestunnappudu place of supply edi ante ఏ రాష్ట్రానికైతే ఏ రాష్ట్రంలో అయితే ఇంపోర్ట్ చేసుకున్నటువంటి వ్యక్తి ఏ రాష్ట్రంలో అయితే ఉంటాడో అతని యొక్క రిజిస్టర్డ్ ప్లేస్ ఎక్కడైతే ఉంటుందో ఆ రాష్ట్రాన్నే ప్లేస్ ఆఫ్ సప్లైగా పరిగణనలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు మహారాష్ట్రలో ఉండే ఐజిఎస్టి వసూలు బట్టి సెంట్రల్ గవర్నమెంట్ తర్వాత మహారాష్ట్రకు చట్ట ప్రకారం ఎంత రావాలో ఆ అమౌంట్ మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ పంపుతుంది అన్నమాట. అంటే ఏ రాష్ట్రంలో అయితే కన్జంప్షన్ జరుగుతుందో ఆ రాష్ట్రంలోనే మనకు ట్యాక్స్ అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వానికి చెందడం జరుగుతుంది అనే విషయం మనందరికీ తెలుసు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్. సర్వీసెస్ విషయంలో సపోజ్ ఇంతవరకు మనం తెలుసుకున్నది గూడ్స్ వస్తువులకు సంబంధించి, ఇక సేవలకు సంబంధించి సేవలను దిగుమతి చేసుకుంటే ఏంటి, వాట్ ఈస్ ద ప్రొసీజర్. యాక్ట్ 2017 డిఫైన్స్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ యాజ్ సప్లై ఆఫ్ ఎనీ సర్వీస్ వే ద సప్లయర్ ఆఫ్ సెడ్ సర్వీస్ ఈజ్ located outside India. So IGST chattam prakaram service ante emitante sevala service ante manaku so IGST chattam prakaram manaku సేవలను దిగుమతి చేసుకోవడం అంటే ఏమిటంటే సప్లయర్ ఆఫ్ సెడ్ సర్వీస్ ఈజ్ లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియా. అంటే మనం ఎవరి దగ్గర నుంచి అయితే సేవలను కొనుగోలు చేస్తున్నామో ఆ వ్యక్తి ఇండియా బయట ఉండాలి, అవుట్ సైడ్ ఇండియాలో ఉండాలి అతని యొక్క ఆఫీసు. నెక్స్ట్ రిసిపియంట్ ఆఫ్ ది సెట్ సర్వీస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఇండియా. సేవలు భారతదేశంలో ఉండాలి మరియు ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ ది సెట్ సర్వీస్ ఈజ్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో ఉండేటువంటి వ్యక్తి సేవలను దిగుమతి చేసుకోవాలి, అతని యొక్క ప్లేస్ ఆఫ్ సప్లై అనేది కూడా ఉంటారన్నమాట. మూడు కండిషన్లు ఫుల్ఫిల్ చేస్తే, ఈ మూడు కండిషన్లు పూర్తి చేస్తే దాన్ని సేవల దిగుమతి అంటాం. అంటే భారతదేశం వెలుపల ఉన్నటువంటి వ్యక్తి దగ్గర నుంచి భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తి సేవలను దిగుమతి చేసుకున్నట్లయితే దాటిని
సేవల దిగుమతి అర్థం. ఓకే, సో ఫర్దర్ ద నేచర్ ఆఫ్ సర్వీస్ ఇంపోర్టెడ్ ఇట్స్ అండర్లయింగ్ కన్సిడరేషన్ అండ్ పర్పస్ డిటర్మైన్ ఇఫ్ ద ఇఫ్ ఎ పర్టికులర్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఎ సప్లై. Here are various scenarios defining when an import of services apply. Aithe services vishayamlo entante konni 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 pratyekamainatuvanti sandarbhalu konni manam clear ga gurtu pettukoni undali. Emi manaku oko sari manam dabbu chellinchakunda sevalu pondochu ledha oko sari manaku బంధువుల నుంచి తెలిసిన వాళ్ళ నుంచి సేవలను మనం పొందవచ్చు. సో అలాంటి సిచ్యువేషన్లో అవి సప్లైగా అంటే సరఫరాగా పరిగణించవచ్చా లేదా అనే విషయాన్ని మనం తీసుకున్నట్లయితే చూడండి, మనం ఇప్పుడు మొదటి కేస్ 1 ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ ఫర్ కన్సిడరేషన్ వెదర్ ఆర్ నాట్ ఇన్ ద ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్, అంటే డబ్బు చెల్లించి సేవలను దిగుమతి చేసుకొని దాన్ని వ్యాపారం కోసమైనా వాడుకోవచ్చు లేదా సొంతానికైనా ఉపయోగించవచ్చు. అలాంటి సందర్భంలో కండిషన్ ఏమిటంటే సే దెర్ ఈజ్ అన్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్, సో ఒక వ్యక్తి సేవలను దిగుమతి చేసుకున్నాడు. ఫర్దర్ సచ్ అన్ ఇంపోర్ట్ ఈజ్ ఫర్ కన్సిడరేషన్, కన్సిడరేషన్ అంటే ఏమి ప్రతిఫలము, సో ప్రతిఫలానికే దిగుమతి చేసుకున్నాడు అంటే డబ్బులు అతనికి చెల్లించే సేవలను దిగుమతి చేసుకున్నాడు. బట్ మే ఆర్ మే నాట్ బి ఇన్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్, అయితే ఆ సేవలు అతను వ్యాపారం కోసం చేసుకుండొచ్చు లేదా వ్యక్తిగతంగా తన సొంత అవసరం కోసం దిగుమతి చేసుకుని ఉండొచ్చు. దస్ ద ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ ఇన్ సచ్ ఏ కేస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ సప్లై. కాబట్టి అతను డబ్బు చెల్లించి సేవలను దిగుమతి చేసుకున్నాడు, అది సొంతానికైనా కావచ్చు లేదా వ్యాపారానికైనా కావచ్చు, అలాంటి పరిస్థితుల్లో కూడా అలా వాటిని సేవల దిగుమతిగానే పరిగణించడం జరుగుతుంది అన్నమాట. దిస్ ఇంప్లైస్ దట్ ఎనీ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ దట్ టేక్స్ ప్లేస్ వితౌట్ కన్సిడరేషన్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ సప్లై. It is not necessary that an import of service in exchange of consideration is done for the furtherance of business. So sarfaraga pariginachakoddu anukuntam kani ala kaadu chattamlo ప్రతిఫలము చెల్లించకుండా సేవలను దిగుమతి చేసుకున్నా లేదా వ్యాపారం కోసమైనా వ్యాపారం కోసం కాకపోయినా సేవలు దిగుమతి చేసుకుంటే ఖచ్చితంగా మనకు వాటిని సేవల దిగుమతిగానే కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్ కేస్ 2 ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ బై ఏ ట్యాక్సబుల్ పర్సన్ ఫ్రమ్ ఏ రిలేటెడ్ ఆర్ డిస్టింక్ట్ పర్సన్. ఇక రెండవ కేసు ఏమిటంటే ఒక ట్యాక్సబుల్ పర్సన్ అంటే పన్ను చెల్లించదలాంటి సందర్భంలో చట్టం ఏం చెప్తుంది, సే దెర్ ఈజ్ అన్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ బై ఏ ట్యాక్సబుల్ పర్సన్ ఫ్రమ్ ఏ రిలేటెడ్ ఆర్ డిస్టింక్ట్ పర్సన్ as defined in section 25 of CGST Act 2017. Suppose oka vyakti oka tax chellinchetuvanti vyakti ledha tax chellinche badhyata kaliginatuvanti vyakti oka bandhula tana yokka bandhula nunchi gaani ledha oka pratyekamainatuvanti vyakti chatta prakaram pratyekanga gurtinchabadinatuvanti vyakti nunchi సేవలను దిగుమతి చేసుకున్నాడు అనుకోండి. అలాంటి సందర్భంలో ఫర్దర్ సచ్ అన్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ ఈజ్ ఇన్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అండ్ మే నాట్ బి అండర్టేకన్ ఫర్ ఏ కన్సిడరేషన్ సచ్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ సప్లై.
దిగుమతి చేసుకున్నట్లుగానే భావించడం జరుగుతుంది. అంటే ఏంటి అర్థం? దిగుమతులుగా భావించడం జరుగుతుంది కాబట్టి వాటి మీద తప్పనిసరిగా చట్ట ప్రకారం చెల్లించవలసినటువంటి పన్నులు అయితే చెల్లించాలి. నువ్వు అతనికి సొమ్ము చెల్లించినా చెల్లించకపోయినా, నువ్వు ఆ సేవలను వ్యాపారం కోసం దిగుమతి చేసుకున్నా లేదా నీ సొంతానికి దిగుమతి చేసుకున్నా, తప్పనిసరిగా చట్ట ప్రకారం దిగుమతుల మీద ఏ ఏ ట్యాక్సులు అయితే చెల్లించాలో వాటన్నిటిని కూడా చెల్లించాల్సి ఉంటుంది. All import of services are subject to integrated tax under GST Act. Pay IGST on reverse charge basis. So, 2017 IGST చట్టం ప్రకారం అన్ని రకాలైనటువంటి ఇంపోర్ట్ IGST అనేది చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా రివర్స్ ఛార్జ్ బేసిస్ మీద, రివర్స్ ఛార్జ్ బేసిస్ మీద ఐజిఎస్టీ అనేది చెల్లించాల్సి ఉంటుంది. హౌఎవర్ దెర్ ఆర్ కేసెస్ వేర్ ఆన్లైన్ అన్రిజిస్టర్డ్ నాన్ ట్యాక్సబుల్ రిసిపియెంట్ ఇన్ సచ్ ఏ కేస్ ద సప్లయర్ లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియా is liable to pay IGST. If the supplier is unable to take registration and pay IGST, he will have to appoint a person in India and pay the tax. So, ఇప్పుడు మనకు ఎవరైనా అన్రిజిస్టర్డ్ పర్సన్ ఇతర దేశాల నుంచి మనకు సేవలను దిగుమతి చేసుకున్నట్లయితే, అలాంటి వ్యక్తి తరఫున ఎగుమతి చేసినటువంటి వ్యక్తి, అంటే సేవలను ఎవరైతే ఎగుమతి చేశారంటే మనకు అమ్మినటువంటి వ్యక్తే ఐజిఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అదే రివర్స్ ఛార్జ్. సో కాబట్టి అతను ప్రభుత్వానికి ఐజిఎస్టీ అనేది చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే, భారతదేశంలో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎవరైనా ప్రత్యేకంగా ఒక వ్యక్తిని నియమించి సో ఇది ఏంటంటే, మనకు సేవలు అనేవి సాధారణంగా ఫిజికల్ రూపంలో ఉండవు కాబట్టి వాటిని మనం కస్టమ్స్ శాఖ ఆధీనంలో ఉండదు కాబట్టి ఆ వ్యక్తులు ఎవరైతే దిగుమతి చేసుకున్నారో లేదా ఎవరైతే ఎగుమతి చేసుకున్నారో వారు దానికి సంబంధించినటువంటి ట్యాక్స్లు అనేవి చెల్లించాల్సినటువంటి అవసరం ఉందండి. సో ఇవి మనకు దిగుమతుల మీద ఐజిఎస్టీ లేదా దిగుమతుల మీద ఎలాంటి ట్యాక్సులు విధిస్తారు, ఏ విధంగా విధిస్తారు అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి టాపిక్. సో ఇది మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. నేను ఈ వీడియో కూడా రికార్డ్ చేశాను, సాయంత్రం లోపల మీకు వాట్సాప్లో లింక్ షేర్ చేస్తాను. సాయంత్రం కానీ నైట్ లోపల కానీ, తర్వాత ఇంకొక ముఖ్యమైన అంటే నేను రోజు ప్రతిరోజు చెప్తున్నాను, ఆన్లైన్ క్లాసులు చాలా పరిణామం మెసేజ్ మాకు వాళ్ళు పంపించారు, నేను మీకు ఇంతగా షేర్ చేశాను. అది మెసేజ్ బాగా క్లియర్గా చదవండి. అందులో 90% అటెండెన్స్ ఉండాలి అని చెప్తున్నారు. కాబట్టి తర్వాత గవర్నమెంట్ ఏదైనా చర్యలు తీసుకుంటే దానికి మేము బాధ్యులు కాదు. కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించండి. ఓకే, సో నెంబర్ పోస్ట్ చేసినారు కదా, నెంబర్ పోస్ట్ చేసిన వాళ్ళు లెఫ్ట్ అయ్యండి. పోస్ట్ చేయని వాళ్ళు నెంబర్ పోస్ట్ చేసి
ఇంకా ఎవరో సురేష్ ఎగ్జిట్ అయిపో, నెక్స్ట్ క్లాస్ కనెక్ట్ కాండి. సురేష్ దూరై పూజ అయిన అడు రే వెంకట.